హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. అమెరికా వెళ్లే వారికి ఆ వ్యక్తి పనిని బట్టి, అక్కడుండే కాలపరిమితిని బట్టి వీసా మంజూరు చేస్తుంటారు. అలా మంజూరు చేసే వీసాలు ఎన్ని రకాలున్నాయో చాలా మందికి తెలీదు. ఒక్కో రకం వీసాకి ఒక్కో ప్రత్యేక నిబంధనలు ఉన్నాయి. ఇంతకీ ఎక్కువ మంది జనాలకు తెలియని రకరకాల వీసాలేంటో తెలుసుకోబోయే ముందు ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. B1 వీసా అమెరికాలో బహుమతులు అందుకోవటానికి, కాన్ఫరెన్స్లకు వెళ్లేవారు, క్రీడల్లో పాల్గొనడానికి వెళ్లే వారికి B1 వీసాను మంజూరు చేస్తారు. వ్యాపార పనుల నిమిత్తం అమెరికా వెళ్లే వారికి ఈ కేటగిరీ వీసాను మంజూరు చేస్తారు. B2 వీసా, దీన్ని విజిటర్ వీసా లేదా టూరిస్ట్ వీసా అని కూడా అంటారు. అమెరికాను చూడడానికి, అక్కడ విశ్రాంతి తీసుకోవడానికి, బంధుమిత్రులను కలవడానికి వెళ్లాలంటే B2 కేటగిరీ వీసాను పొందాల్సిందే. దీంతో పాటు సోషల్ సర్వీస్ ఈవెంట్స్ లో పాల్గొనేవారు, రెమ్యునరేషన్ తీసుకుంటూ ప్రదర్శనలు ఇచ్చే కళాకారులు, క్రీడాకారులకు ఈ వీసాను ఇస్తారు. C వీసా, అమెరికా మీదుగా మరొక దేశానికి వెళ్లాలంటే ఈ వీసా తప్పనిసరి. D వీసా, అమెరికాలోని విమానాల్లో లేదా నౌకల్లో పనిచేసే బృందంలో ఉద్యోగిగా జాయిన్ కావాలంటే D వీసా పొందాల్సిందే. F1 వీసా, ఇది విద్యార్థులకు సంబంధించిన వీసా. అమెరికాలో అకాడమిక్ కోర్సులో చదువుకోవాలనుకునే వారు ఈ వీసాను పొందాలి. H1B వీసా, అమెరికాలో తాత్కాలిక ఉద్యోగం చేయాలనుకునే వారు ఈ వీసాను తీసుకోవాల్సిందే. ఇక అమెరికాలో పర్మనెంట్ ప్రభుత్వ సంబంధిత ఉద్యోగాలు చేయాలంటే గ్రీన్ కార్డ్ హోల్డర్ అయి ఉండాలి. అద్భుతమైన పరిజ్ఞానం అవసరమయ్యే స్పెషాలిటీ ఆక్యుపేషన్స్ లో పనిచేసే వారికి మాత్రమే ఈ వీసాను ఇస్తారు. అమెరికాలో పిటిషన్ ఆమోదం ఉంటేనే ఇండియా నుంచి అక్కడికి వెళ్లే అవకాశం ఉంది. J వీసా, ఎక్స్చేంజ్ విజిటర్లకు మాత్రమే ఈ వీసాను ఇస్తారు. L వీసా, ఇండియాలోని బహుళజాతి సంస్థలు అమెరికాలోని తన కంపెనీల్లో ఉద్యోగం చేయడానికి తీసుకుంటే ఆ ఉద్యోగి ఈ వీసాను తీసుకోవాల్సిందే. M1 వీసా, వృత్తి విద్యా సర్టిఫికేషన్లు పొందే వారికి ఈ వీసా అవసరం. O వీసా, టెలివిజన్, సినిమా, లలిత కళలు, క్రీడలు, శాస్త్ర విజ్ఞానానికి సంబంధించిన వారు వెళ్లటం కోసం ఈ వీసా తీసుకోవాలి. P1 వీసా, అంతర్జాతీయంగా పేరు ప్రఖ్యాతులున్న కళాకారులు, క్రీడాకారులు ఈ వీసా కోసం అప్లై చేస్తారు. P2 వీసా, ప్రభుత్వాలు ఇచ్చిపుచ్చుకునే ఏర్పాటు కింద కళాకారులకు వెల్కమ్ చెబుతూ ఉంటుంది. అలా అమెరికాకి వెళ్లే కళాకారులు P2 వీసా ఉండాలి. P3 వీసా, కల్చరల్ ప్రోగ్రామ్స్ లో ప్రదర్శనలు ఇవ్వడానికి వెళ్లే ఆర్టిస్టులు, కళాకారులకి ఈ వీసా అవసరం. R వీసా, మత సంబంధమైన విషయాల కోసం వెళితే R వీసా ఉండాలి. చూశారు కదా ఫ్రెండ్స్, అమెరికా వెళ్లడానికి రకరకాల వీసాలు ఎన్నున్నాయో. ఈ విలువైన సమాచారాన్ని మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి, లైక్ చేయండి, మీ కామెంట్స్ని కామెంట్ బాక్స్లో రాయగలరు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. బై బై.